రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండలం లింగంపేట గ్రామంలోని మార్కెట్ యార్డును ఎంపీపీ బారగొని లావణ్య రమేష్, ఎంపీటీసీ పెగ్గర్ల రమేష్రావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ధాన్యం కొనుగోలు చేయడం లేదని రైతుల నుండి వచ్చిన ఆరోపణలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ, రైతులు 20 రోజుల కిందటే మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకొచ్చిన ఫాక్స్ చైర్మన్ ముకుందరెడ్డి కొనుగోలు చేయడం లేదన్నారు. ఇది కక్ష్యపూరితంగానే చేస్తున్నారని ఆరోపించారు. మండలంలోని అన్ని గ్రామాల్లో ధాన్యం కొనుగోలు చేస్తున్నారని, మరి లింగంపేటలో ఎందుకు కొనుగోలు చేయడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఏ గ్రేడ్ బి గ్రేడ్ ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రుద్రంగి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ దప్పుల అశోక్, ఎంపీడీఓ రవీందర్, సర్పంచ్ దప్పుల లక్ష్మి, ఉప సర్పంచ్ జలగ ముకుందరావు తదితరులు పాల్గొన్నారు. వరి ధాన్యం రంగు మారినప్పటికీ ప్రభుత్వం ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తుంది. ఆల్రెడీ మన ప్రభుత్వం మనకు చెప్పింది, అదే వడ్లు చందుర్తి మండలంలో మేము తీసుకువెళ్తున్నారు, లారీ వాళ్ళు సరఫరా సెంటర్ వాళ్ళు తీసుకుపోవడం లేదు అని రైతులు మా దృష్టికి తీసుకొచ్చారు. మేము ఎమ్మెల్యే సార్ దగ్గరికి దృష్టికి తీసుకుపోయినాము. జేసీ గారితో కూడా ఎమ్మెల్యే సార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. రైతులు ఏ పరంగా కూడా అధైర్యపడవద్దు, 2-3 రోజులల్లా ఇక్కడ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని మేము తెలియజేసుకుంటున్నాము. చందుర్తి మండల్లో ఎక్కడ లేని విధంగా లింగంపేట వడ్లనే కళ్ళలలో ఆపడం జరుగుతుంది. మరి పక్క విలేజ్ కట్టలింగంపేటలో చూసుకున్నా వడ్లు పోతున్నాయి, ఎక్కడ చూసుకున్నా ఏ కటింగ్ లేకుండా వడ్లు పోతున్నాయి. మరి మా రైతాంగం నుండి వడ్లు మిల్లుకోగానే, జాలి పట్టిన వడ్లు మిల్లుకోగానే ఒక బస్తాకు 3 కిలోల చొప్పుననే ఒక డిమాండ్ పెడుతూ, అంటే ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావాలి రైతాంగం దృష్టిలో అనే ఒక చెడ్డ పేరు ఈ లింగపేట గ్రామం